నెక్స్ట్ ఏం ఎవరు వస్తారన్న? జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది. మరి అయితే మరి 175కి 175 నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్ గారు ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు కట్ట కడుతున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం? ఓడి పాట సిద్ధమైంది అంతే, అందుకే మీరు అన్నది పాయింట్ ఇప్పుడు ఎలా అంటే, చాలా మంది టీడీపీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ని తీసి జనసేన మార్పిడి చేశారు. ఈ మార్పిడి చేయడంతో ఏంటంటే, ఎప్పుడైతే మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇండిపెండెంట్ నామినేషన్ వేస్తే మరి ఓట్లు చాలా చేసారు అయిపోతాయి కదా, మరి దాని మీద అలా ఏముంది. ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది, ఇది ఫిక్స్ ఉంటే. ఎక్కడ చూసినా పేద ప్రజలకి అన్ని పథకాలు అందిస్తున్నాను, కులం చూడను మతం చూడను అని చెప్పి జగన్ అన్నారు. ఈ 10,000 5,000 ఇస్తే ఏం డెవలప్మెంట్? రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, డ్రైనేజీలు లేవు, అసలు డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు అంటున్నారు కదా. ఇప్పుడు మనకి వైజాగ్లో ఇన్ఫోసిస్ ఉంది, తర్వాత ఏంటంటే టెక్ మహీంద్రా పెట్టారు, కియా షోరూమ్ తెచ్చారు, మరి ఇది డెవలప్మెంట్ కదా నా లెక్క ప్రకారం చూస్తే? అలాంటి చాలా వెళ్ళిపోయినాయి, మరి వెళ్ళిపోయినా కూడా చెప్పాలిగా, అంతే కదా వెళ్ళిపోయినా కూడా చెప్పాలి కదా. చూడాలి అంటే మెయిన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, ఎవరు విన్ అవుతారు అనేది చూడాల్సింది ఫ్యూచర్లో. వయసు అయిపోవడం అంటే ఐ మీన్ నాలెడ్జ్ పరంగా వయసు అయిపోలేదు కదండి ఇంకా మనిషికి. ఓకే, వయసు అనేది ఐ మీన్ పర్సనాలిటీ బట్టి డివైడ్ అయి ఉంటుంది. అలా చంద్రబాబు వస్తే ఇప్పుడు మన స్టేట్ రాజధాని అనేది ఇప్పటి వరకు ఏం లేదు మనకి, సో కంపెనీస్ అయింది, ఇంకా చేంజెస్ ఏం లేవు. సో రాజధాని డెవలప్మెంట్ రావాలంటే చంద్రబాబు రావాలి. నథింగ్ అండి, నాకు అది దాని గురించి పెద్ద. ఇప్పటివరకు వైఎస్ఆర్ పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఇప్పటివరకు పరిపాలన అంటే అభివృద్ధి ఏం అనిపించలేదు కదా మనకి, అభివృద్ధి జరిగినట్టు ఏం అనిపించలేదు కదా. కంపెనీస్ అన్నీ ఇప్పుడు యువతకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడా లేవు. మరి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఎవరైనా సరే స్టేట్లో ఉంటున్నారంటే మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఏమైనా కంపెనీస్ మనకి వేరే రాష్ట్రాన్ని మనకు వస్తే కానీ మనకు ఉద్యోగ అవకాశాలు రావు. అది 2019లో టీడీపీకి జనసేనకి 24 సీట్లు, వైసీపీ 150 సీట్లు వస్తాయి, వచ్చాయి కదా. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి చెప్పలేండి, అటు ఇటుగా రావచ్చు అంటే ఐ మీన్ చెప్పలేము. మీరైతే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంది అనుకుంటాను నేను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంసెస్ రాబోతున్నాయి, టీడీపీ వస్తానండి. ఎందువల్ల అండి? టీడీపీ గవర్నమెంట్ డెవలప్మెంట్ లేదు కదా, ఎంప్లాయ్మెంట్. ఈ జగన్ గారి పరిపాలనలో ఈ 5 పరిపాలన అసలు ఎలా అనిపించింది ఆంధ్రప్రదేశ్లో? బాగానే ఉంది, ప్రజెంట్ డెవలప్మెంట్ లేదు కదా. సో టీడీపీ జనసేన ఇద్దరు కలిసి వెళ్తున్నారు కదా, సో ఎలా ఉండబోతున్నారు? బాగానే ఉండొచ్చు, ఓట్లు ప్రభుత్వ ఓట్లు చీలితే వైసీపీ రావచ్చు, చీలకపోతే పొత్తు రావచ్చు, చంద్రబాబు రావచ్చు. కానీ జగన్ గారు సింహం సింగిల్ వస్తుంది, మామూలుగా రాజకీయ పార్టీలు చెప్తా ఉంటాయి కదా ఎవరు ఒపీనియన్ వాళ్ళని. సో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాంటి పరిపాలన చూడొచ్చు ఆంధ్రప్రదేశ్? రావచ్చు, డెవలప్మెంట్ కంపెనీలు రావచ్చు కొన్ని. అంటే 2019 150 సీట్లు వచ్చేది, వచ్చింది సార్ ఎన్ని వస్తాయి? 80 65 నుంచి 80 రావచ్చు. ఈసారి అయితే మీరు ఆంధ్రప్రదేశ్కి ఎవరు సీఎం చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు టీడీపీకి ఎక్కువ అంచనా. ఎలా అనిపించింది అంటే, చేసిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి మంచి అనిపిస్తుంది, లేని వాళ్ళకి ఏమీ లేదు. అది దానివల్ల ఒత్తిడి గురించి దాని గురించి అంత ఆలోచన లేదు. మీరు అడిగిన దాన్ని బట్టి అయితే ఏది వస్తారు అనుకుంటే టీడీపీ అని రావచ్చని చెప్తున్నాం. వైసీపీ ఎన్ని వస్తుందని చెప్పలేము కానీ, అయితే అన్ని వచ్చినాయని ఈసారి రావు. ఏమో ఒకవేళ వచ్చినా కానీ అంతా కలిపి ముమ్మడిగా చేసుకుంటే ఒక 50 70 4 వెళ్ళచ్చు. అది ఆయన వచ్చాక ఆలోచించుకున్నారని చెప్పాడు కాబట్టి ఆయన విషయమే తెలుస్తుంది, మనమే దాని గురించి చేస్తాం. టీడీపీ